హీలింగ్ వాస్తు తెలుగుకి స్వాగతం. సనాతన వాస్తు ధర్మం సామాన్య మానవుని గురించి. యాక్చువల్గా ఒక 4-5 గంటలు ఒక ప్రశాంతమైన వాతావరణంలో తాపత్రయవేద ధర్మానికి సంబంధించి చేసే విధానానికి ఇవాళ ఎక్కువగా గోదావరి జిల్లాలో నడుస్తుంది. 6-5, 7-5 వెడల్పుతో కూడినటువంటి ఇల్లు అక్కడ ఎక్కువ ప్రాచుర్యం పొందినమన్నమాట. బాబీ గారు వాస్తవంగా తాపీ మేస్త్రి ప్లస్ సర్వశాస్త్ర కవిదులు ఆయన, అంటే ఆస్ట్రాలజీ మీద కొంత పట్టు ఉంది. అదే రకంగా వారి గోదావరి జిల్లాలో జరిగేటటువంటి ఇల్లు కట్టడానికి చేసేటటువంటి ఆ యొక్క ప్రక్రియ ఏదైతే ఉంటుందో పూర్తి స్థాయి అవగాహన ఉంది. సో ఇక్కడ మా ఇద్దరం ఈరోజు ఇవాళ కలవడం ఏంటంటే ఈ యొక్క హోలీ ప్లేస్లో ఒక 4-5 గంటలు కూర్చొని తాపత్రయవేద ధర్మానికి, ఇక్కడ ప్రాక్టీస్ చేసే ధర్మానికి ఏదైనా ఒక లింక్ ఏదైనా ఎస్టాబ్లిష్ చేయగలిగే ఉద్దేశం ఏదైనా ఉందా అన్న ఉద్దేశంతో కూర్చొని వర్క్ చేస్తున్నామండి. బట్ ఈరోజున కొంత మేము కలిసి 4-5 గంటలు డిస్కస్ చేయడం వల్ల కొంత నోట్స్ అనేది మేము తయారు చేయగలిగాము. ఇదే విషయంలో ఆయన తాపత్రయవేదం నేర్చుకున్నారు కాబట్టి వారి లోకల్గా జరిగే ప్రక్రియ ఏంటి అనేది నేను అడుగుతున్నాను. బాబీ గారు సామాన్యులు ఉన్నారు, మీ దగ్గరికి వచ్చారు ఇల్లు కట్టమని అడిగినప్పుడు మీ ఏరియాలో వాస్తు సిద్ధాంతులు కానీ ప్రాక్టీస్ చేసేది అమల్లో పబ్లిక్లకు విపరీతంగా చచ్చుకెళ్ళిపోయినటువంటి ఆ విధానం ఏంటి అంటే, ఇటు సైడ్ మా సైడు మా గోదావరి జిల్లాలో ఎక్కువ వాడేది 6-5, 7-5, 8-5, అలాగే 8-30, అలాగే ఆ టైప్లో వాడతామండి. అంటే 6-5 అంటే 6 గజాలు అంటే 6 x 18 అడుగులు అండి. పావు అంటే 5 అంటే 9 అంగుళాలు అండి. అంటే 18 అడుగులు 9 అంగుళాలు వెడల్పుతోటి పొడుగొచ్చి 4 గజాలు అండి. దాన్ని గర్భమండం అండి, గర్భగంధం కింద 6-5 ఇల్లు తీసుకుంటామండి. అది 25 చదురు గజాలని అందులో అమర్చుతుంది అండి దాంట్లో. ఓకే, అప్పుడు 25 నెంబర్ అండి, 5 నెంబర్ 25 అండి. ఒక గజాన్ని మేము ఒక స్కేల్ కింద తీసుకుంటాం, అది 25 చదురు గజాలు అందులో అమర్చితే అది 6-5 ఇల్లు అవుతుంది అది. అలాగా 8-5 కన్నా అలాగే ఉంటుంది. ఇవి కాకుండా సరాయి గణితం కానీ కూడా తీసుకుంటామండి. ఏకంగా ఇప్పుడు ఒక 63 పదం ఉంది అనుకోండి, 63 చదురు గజాలను పేరుతామండి. అది కూడా ఇష్టం వచ్చి పేర్చకుండా గజాల్లోనే ఒక పాదికలని, గజాల్లోనే ముక్కలు చేసి ఒక పాదికని, 6 అని 30 కని అలాగే తీసుకుని వెడల్పు తీసుకుని ఆ వెడల్పు తగ్గ పొడుగుని సాధించి ఎన్ని సాధించినా కానీ 63 చదురు గజాలు అందులో రావాలండి. దాన్ని సరవాయి గణితం అంటారండి. సరవాయి గణితం అని, గర్భగణితం అని, 6-5, 7-5, 8-5 కానీ గర్భగణితాలు అంటారండి. ఇవి కాకుండా బాగా పెద్ద ఇల్లు వేయాలనుకుంటే అప్పుడు సరవాయి గణితం కానీ తీసుకుంటామండి. అదే మన స్థాపత్రయవేదలోకి వచ్చేస్తే మనం పెరిమీటర్ తీసుకుంటామండి మనం. సో మీరు గమనించిన అంశం ఏంటి, తాపత్రయవేద ధర్మము తెలుసుకున్న తర్వాత మీరు గమనించిన అంశం ఏంటి అంటే ఈ నార్మల్గా ఇప్పుడు జనరల్గా తీసుకున్న దాంట్లో ఆ స్కేల్కి ఒక అర్థం ఉండదండి. ఆ స్కేల్ దేని గురించి వచ్చిందన్నది కరెక్ట్గా చెప్పమంటే చెప్పలేమండి. అదే మా స్కేల్ అంటే దేని నుంచి వచ్చింది, ఒక అంతరిక్షం నుంచి మనం ఒక సూర్య గమనాల నుంచి తీసుకున్న ఒక వ్యత్యాసం నుంచి మనం తీసుకుంటున్నామండి మనం. అదే అందులో దేని నుంచి తీసుకుంటాం అన్న దానికి ఒక కులమానం కానీ కులబద్ధం కానీ ఉండదండి. రొటేషన్ ఆఫ్ ద ఎర్త్ స్పీడ్, ఎర్త్ ఎంత స్పీడ్తో తిరుగుతుంది. అవునండి, ఒక నిమిషానికి ఆ యొక్క కాలంకి ఆ యొక్క షాడోని మనం ఈక్వేట్ చేసాము ఆ రోజు. అవునండి, సూర్య గమనాన్ని ఆధారంగా మనం అంటే అది ప్రకృతి వైబ్రెన్సీ, భూమి తిరుగుతుందండి. ఏంటి, దట్ ఈస్ ద వైబ్రెన్సీ ఆఫ్ ద ఎర్త్. అవునండి, ఎందుకు వైబ్రెన్సీ ఆఫ్ ఎర్త్ని మనం తీసుకున్నామంటే ఇది ప్రకృతిలో మనం కట్టే ఇల్లు కూడా అదే వైబ్రెన్సీని కూడా ఆ దూరానికి ఈక్వేట్ చేయడం వల్ల ఆ యూనిట్ మనం వాడతాం. అవునండి, మరి మీరు వాడే దాంట్లో ఆ యొక్క 3 అడుగులు గజం అని తీసుకునే దానికి ప్రాముఖ్యత ఏంటి అన్నాడు. ప్రాముఖ్యత అంటూ ఏమి ఉండదు, కొన్ని పుస్తకాల్లో ఆ 3 అడుగులు అన్నది, కొన్ని మన బ్రిటిష్ 3 అడుగులు అన్నది కిష్కువాస్తా సమానం అని కొన్ని పుస్తకాలు రాయబడి ఉంది అంతేనండి. కరెక్టేనా, కిష్కువాస్తాకి దీనికి ఒక పోలిక ఉంది. అవునండి, మీరు అనుకున్న గజం కిష్కువాస్తా నుంచి డెరైవ్ చేయబడింది అనేది. కిష్కువాస్తాలో ఒక ధనుర్ముష్టి వేస్తాం అంటారు, ఆ ధనుర్ముష్టి వేస్తాం అన్నదే ఈ 36 అంగుళాలని, 36 అంగుళాలకు కొంచెం సమానం అని చెప్తారండి అంతే. అంటే అంటే ఆ కొలతకి దగ్గరగా ఉంది కాబట్టి ధనుర్ముష్టి హస్తం తీసుకున్నారా, లేదా ప్రామాణికంగా వాడే కిష్కువాస్త అనేది ప్రామాణిక పుస్తకంలో ఒకలాగా ఉంటుందండి అది, అది అర్థం కాదండి. అయితే గజం అన్నది కనుక మనకి మన వాడుకలు ఎక్కువగా ఉంది కాబట్టి తీసుకుంటున్నారని అనుకుంటామండి మేమైతే.
సరే అంటే మరొక వీడియో మాట్లాడుకుందాం ఇంకొక పాయింట్ తో ఇప్పుడు యాక్చువల్ గా ఏంటంటే వారు ఒక ప్రాక్టీస్ చేస్తున్న విధానాన్ని ఇక్కడ తెలియజెప్పారు థాంక్యూ